ఆర్థికంగా వెనుకబడిన దళితుల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 లక్షల రూపాయలు నూటికి 100% గ్రాంట్ గా అందిస్తున్న ప్రభుత్వంగా దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో దళితుల అభ్యున్నతికి శ్రీకారం చుట్టిన దళిత బంధు పథకంతో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ వాహనాలు నడుపుకుంటూ పారిశ్రామికులుగా రాణిస్తూ ఇప్పుడు ఇంకొకరికి ఉపాధి చూపే స్థాయికి చేరుకుంటున్నారు. ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం సాలపల్లి ఇందిరానగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దళిత బంధు పథకం ప్రారంభించారు. సర్కార్ అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దళిత బంధు పథకం అమలులో అందరికన్నా ఒక అడుగు ముందున్నారు. దళితుల బంగారు భవిష్యత్తుకు బంధువులా చేయూతనందిస్తూ కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎంపిక చేసుకున్న యూనిట్లు మంజూరు కావడంతో దళితులు జీవనోపాధి పొందుతూ ఆనందంగా గడుపుతున్నారు. క్రాంతి ఇలాకాలో కాంతి రేఖలు విరజిమ్ముతున్నాయి. ఆందోళ నియోజకవర్గం వట్పల్లి మండలం బుడ్డాయిపల్లిలో దళిత యువత దశ తిరిగిపోయింది. మొన్నటి వరకు కూలీలుగా ఉన్నవారు ఇప్పుడు ఓనర్లయ్యారు. దళిత బంధు మొదటి విడతలో భాగంగా 2021లో గ్రామంలోని మొత్తం 44 దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించింది. పలు రకాల వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. శ్రీహరి, సదానంద, సంజీవులు, ప్రవీణ్, ప్రమోద్, భూమయ్య కలిసి 2 గ్రూపులుగా ఏర్పడి 2 జేసీబీలు కొనుగోలు చేశారు. జేసీబీ నడుపుతూ వచ్చిన లాభాలతో తాజాగా మరో జేసీబీ కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. అంతేకాదు సుదూర పనులు కాంట్రాక్ట్ తీసుకునేందుకు వీలుగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా కొనుగోలు చేశారు. గౌరవ మేళ గారు ఎంచుకొని మాకు ఇంతకుముందు దళితబంధు ఇవ్వడం వల్ల ఒక జేసీబీతోని ఫస్ట్ ఒక 3 గ్రాం కలిసి ఒక జేసీబీ తీసుకున్నాం. తర్వాత మాకు బిజినెస్ మంచిగా నడిచి దానికి తోడుగా ఇంకా కొద్దిగా డబ్బులు జమ చేసుకొని ఒక 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఇంకొక బండి కూడా తీసుకున్నాము. దాంతో మా బిజినెస్ మంచిగా నడుస్తుంది. ఇలా మేము అభివృద్ధి చెందినందుకు మాకు చాలా మంచిగా ఆనందంగా ఉంది. ఫస్ట్ వెతుకులో భాగంగా మేము ఆ 2 ఒకటి జేసీబీతోని ఇంకో జేసీబీ కొనుక్కున్నాం. ఇదే మిగతా వాళ్ళు కూడా అదే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇట్లా అభివృద్ధి చెందాలని, దళితులందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ప్రాంతన్న గారికి మరియు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరో లబ్ధిదారుడు మరిపల్లి సుశీల్ తొలుత దళిత బండు సాయంతో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అలా వచ్చిన లాభాలతో స్వయంగా ఇప్పుడు ఓ టాక్సీ కారుకు ఓనర్ అయ్యాడు. అలాగే ఇందూర్ యాదయ్య అనే వ్యక్తి దళిత బంధు సాయంతో డీజే కొన్నాడు. తద్వారా వచ్చిన లాభాలతో ఇప్పుడు స్వయంగా టాటాయస్ వాహనం కొంటే బొల్లారం పాపయ్య అనే లబ్ధిదారుడు దళిత బంధు కింద పాడే గేదులు, పాల వ్యాపారంతో లాభాలు గడించి ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో బొలేరో వాహనం కొనుగోలు చేశాడు. ఇలా గ్రామానికి చెందిన 44 మంది లబ్ధిదారులలోనూ ఈ పథకం అభివృద్ధి ఫలాలు ఏదో రూపంలో కనిపిస్తున్నాయి. దళిత బంధులో భాగంగా కొట్టపల్లి మండలం బుడ్డరపల్లి గ్రామంలో 44 మంది లబ్ధిదారులకు దళిత బంధువులు వర్తింపజేయడం జరిగింది. దాంట్లో చాలా మంది 2 అంటే దాని నుంచి వచ్చిన తర్వాత మరో వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకుని జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇది మన మేము ఇప్పుడు కూర్చున్న ఈ జేసీబీ దానికి ఒక ఉదాహరణ. ఈ 3 వ్యక్తులు కలిసి జేసీబీ కొనుక్కున్నారు. దళిత బంధులో వచ్చిన 10-10 లక్షలు 30 లక్షలు చేసుకొని వాళ్ళు ఒక జేసీబీ కొనుక్కున్నారు. ఆ జేసీబీ దాదాపు 1 సంవత్సరాల కాలంగా నడిపించుకొని కష్టపడి నడిపించుకొని వాళ్ళు ఇప్పుడు మరో జేసీబీ కూడా కొన్నారు. అంటే దళిత బంధు వల్ల ఉపయోగం లేదు, దళిత బంధు వస్తలేదు అని వాదించే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఒక్కసారి ఈ ఫలితాలు చూసి మీరు కళ్ళు తెరవండి. ఈ గ్రామంలో దళిత బంధు నుంచి వచ్చిన దానితో, వాళ్ళు సంపాదించిన ఆదాయంతో మరొక జేసీబీని కూడా కొని మొత్తం అందరికీ కూడా వీళ్ళు ఆదర్శంగా నిలిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దాని అమలులో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చూపిన చొరవతో
తమ బతుకులు మారాయంటున్నారు లబ్ధిదారులు. ఇంతటి బృహత్తర పథకం ప్రవేశపెట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ గారికి, తమకు అభివృద్ధి ఫలాలు అందేలా చేస్తున్న ఎమ్మెల్యే క్రాంతికి రుణపడి ఉంటామంటున్నారు. మేము దళితులకు మాకు 10 లక్షలు ఇచ్చేసారు. 10 లక్షల్లో బోరేసుకున్నా బడ్ర తెచ్చుకున్నా షెడ్ వేసుకున్నా. ఇప్పుడు మాకు బడ్రతో మంచిగా ఆదాయం వస్తుంది. బడ్ర పాలు మంచి ఇస్తుంది. ఇప్పుడు 2 సూలు ఉన్నాయి. ఒకటి ఇస్తుంది రోజుకు 90 రూపాయలు పడుతున్నది. నాకు లీటర్ పడుతుంది. 4 వస్తున్నాయి సార్. 4 లీటర్లు వస్తున్నాయి. మా సార్ వాళ్ళన్న మా కుటాయపల్లి మంచిగా ఇది చేసిండు. చేసిన వలన మా బతుకులు మారినాయి. ఈ పథకం ప్రారంభించినప్పుడు అమలుకు నోచుకోదన్నారు. అదెట్లా సాధ్యమైతుంది అని గగ్గోలు పెట్టారు. అసలు దాని ప్రతిఫలమే కనబడదన్న వారు సైతం నోరెళ్ల పెట్టేలా సంగారెడ్డి జిల్లా ఆందోళ నియోజకవర్గం వట్పల్లి మండలం బుడ్డాయిపల్లిలో కనబడుతున్న ఈ దళిత బంధు ఫలాల వెలుగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశించాలని ఆశిద్దాం. దళిత బంధు వస్తే దళితులు దుర్వినియోగం చేస్తారు, డబ్బుల్ని సరిగ్గా వాడుకోవడం తెలియదు అని ఒక ప్రచారం కూడా చాలా చేసింది. కానీ దళిత బంధు వచ్చిన తర్వాత దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం, దానివల్ల మా జీవితాన్ని మార్చుకుంటామని చెప్పి వాళ్ళందరూ దీన్ని ప్రూవ్ చేసారు. వీళ్ళందరికీ యువకులకు నేను అభినందన తెలియజేసుకుంటూ, ఇది ఒకటే కాదు, ఇంకా మంచి వ్యాపారం చేసుకోండి, ఇంకా 2 జేసీబీలు కొనండి, ఇంకా వేరే వ్యాపారంలో కూడా మీరు విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా దళిత బంధు మీద వస్తున్న అపోహల్ని నమ్మకండి. అందరికీ ఒకేసారి రావాలి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీన్ని అడ్డుకునే కుట్రను అందరూ కూడా అడ్డుకోవాలని చెప్పి, దాన్ని వ్యతిరేకించాలని చెప్పి నేను విన్నవిస్తూ, ఇప్పుడు గ్రామానికి కొన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఎవరెవరైతే వివాదం లేకుండా ఉన్నారో అన్ని గ్రామాలకు దళిత బంధు సెలెక్ట్ చేసిన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.